శాంతి నిన్నటి నుంచి ఏడుస్తున్నావు ప్లీజ్ ఆపుతావా ఎలా ఆపుతుందా ఎలా ఆపుతుంది 5 ఇయర్స్ పిచ్చిదాలలో చేసిందిరా పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే దాకా ఇంట్లో కాలేజీలో సినిమా హాల్లో ఆఖరికి ఎగ్జామ్ హాల్లో కూడా రాజేష్ 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 ఎస్ఎంఎస్లు ఫోన్లు తొక్క తోటగా మన్ను మసాలు అది మైలపడి కొట్టుకుందిరా దీనికి ఇలాగే జరగాలరా ఇలాగే జరగాలి దీని అమ్మ బావులు బట్టలు కొనుక్కోమని డబ్బులు పంపిస్తే ఆడి గిఫ్ట్లు కొనిచ్చింది దీని పాకెట్ మనీ మొత్తం సెల్ ఫోన్ బిల్లుకే సరిపోయింది ఫోర్ ఇయర్స్ ప్రతిరోజు చూశాను అది ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదు సో ఇప్పుడు ఏమంటావు ఫోర్ ఇయర్స్ కన్నెత్తి కూడా చూడలేదు ఇప్పుడు చూస్తుందిగా చూడు అంటే శాంతి నీ లైఫ్లోకి వస్తే సెటిల్ అయిపోతావు అన్నమాట పిచ్చి రాదంటే మిగిలిన లైఫ్ మొత్తం దానికోసం బతకాలి నన్ను పెళ్లి చేసుకుంటావా నీకోసం చచ్చిపోతానే అమ్మయ్య ఒక పని అయిపోయింది రామయ్య సో కార్తిక్ వాట్ ఎల్స్ నథింగ్ సో ప్రియాంక వాట్ ఎల్స్ నథింగ్ 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 అంటే ఉంది ఐమ్ గోయింగ్ టు యుఎస్ నెక్స్ట్ వీక్ వాట్ నానా నేను యుఎస్ వెళ్ళను నానా కావాలంటే ఇండియాలోనే మాస్టర్స్ చేస్తాను నీకు ఆ చాయిస్ లేదమ్మా ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కుదరదు నేను కార్తిక్ నొదిలి వెళ్ళలేను నానా అవునండి వాడు వెళ్ళొద్దని ఫోర్స్ చేస్తున్నాడా నువ్వు వెళ్ళొద్దని ఫోర్స్ చేయట్లేదు మరేం చేయాలి నేను ఏం చేయాలో నువ్వు డిసైడ్ చేసుకున్నాక నేనేం చెప్పాలి కార్తిక్ నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు ప్లీజ్ ఏం చేయాలో చెప్పు నాకు తెలియదు ప్రియాంక నీ ఇష్టం అయితే నన్ను యుఎస్ వెళ్ళొద్దంటావు అంతేగా నేను ముందే చెప్పాను నువ్వు యుఎస్ వెళ్ళొద్దని ఫోర్స్ చేయట్లేదు వాడేం చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదు నానని కాదని లేక వాడిని ఒప్పించలేక ప్రియాంక వాడు బాగా హర్ట్ అయ్యాడు ఆడికి చెప్పకుండా ఎందుకున్నావే అరే కనీసం మాకేనా చెప్తున్నావా కరెక్టే తనకి చాలా సార్లు చెప్పడానికి ట్రై చేశాను కానీ ఎలా ఫీల్ అవుతాడో అని భయం వేసింది వాడి ఫీలింగ్స్ ఇంపార్టెంట్ నీకు ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన మా ఫీలింగ్స్ తో సంబంధం లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నాన్న ఏంటి ప్రియాంక అర్థం చేసుకునేది నేను కాలేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నే చెప్పాను ఎంఎస్ చేయడం నా అంబిషన్ అని ఏం చెప్పావు జిఆర్ఇ రాసినప్పుడు చెప్పావా టోఫెల్ రాసినప్పుడు చెప్పావా యుఎస్ లో అడ్మిషన్ వచ్చినప్పుడు చెప్పావా అరే కనీసం యుఎస్ కి టికెట్ బుక్ చేసినప్పుడు అయినా చెప్పావా చెప్తే నువ్వు వెళ్ళనిస్తావా ఎందుకు వెళ్ళనివ్వరా పోలేరా నీకు చెప్పడానికి భయపడి ఉంటుంది ఏ నాలుగేళ్ళు కలిసి తిరిగాం ఇంతే నా అర్థం చేసుకునేది ఇంత పెద్ద విషయం ఇలా లాస్ట్ మినిట్ లో చెప్పడం ఏంట్రా టూ ఇయర్సే కదరా నువ్వు వెళ్ళనే నేనేమన్నా ఆపుతున్నానా అమెరికా కాకపోతే ఆఫ్రికా వెళ్ళమనండి నాకేంటి కార్తిక్ ప్లీజ్ అలా మాట్లాడద్దు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు కార్తిక్ నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ప్రతిరోజు బాధపడుతున్నాను తెలుసా కానీ నీకు చదువుకోవాలనే ఇంట్రెస్టే లేదు 16 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యావు నువ్వు కూడా పాస్ అయి ఉంటే ఇద్దరు హ్యాపీగా యుఎస్ వెళ్ళేవాళ్ళం కదా అంటే నీ కోసం నా ఎగ్జామ్స్ పాస్ అయ్యి యుఎస్ రావాలి కానీ నువ్వు మాత్రం నా కోసం ఇండియాలో ఉండవు అన్నమాట అంతే కదా అయితే యుఎస్ వెళ్ళొద్దంట అంతేనా ఐ డిడ్ంట్ మీన్ దట్ దెన్ వాట్ డు యు మీన్ దట్ ఇస్ వాట్ ఐ మీన్ ఫస్ట్ నీ ఎడ్యుకేషన్ ఆ తర్వాతే కార్తిక్ గాని ఇంకేదైనా బట్ కార్తిక్ లేకుండా ఇంజనీరింగ్ ఫెయిల్ అయిన వాడి కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా చూడమ్మా నేను చెప్పిన మాట విను ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ట్రస్ట్ మీ ఏమో నాన్న డిసిషన్ తీసుకునే విల్ పవర్ నాకు లేదు నా మాట విను నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు బిలీవ్ మీ బి హ్యాపీ ప్రియాంక ఇట్స్ ఓవర్ నౌ అలాంటి వేస్ట్ పిల్లతో టైం వేస్ట్ చేసుకోవద్దు నువ్వేమన్నా నేను ఫీల్ అవ్వను కార్తీ గుడ్ లక్ టు యు లైఫ్లో సెటిల్ అయ్యి నో నీడ్ నువ్వేం చేయాలో నువ్వు డిసైడ్ చేసుకున్నావు నేనేం చేయాలో నేను డిసైడ్ చేసుకుంటా నాకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదు నీతో ఆర్గ్యూ చేయడం నిజంగానే వేస్ట్ రా నువ్వు ఫెయిల్ అయ్యావని అందరూ ఫ్యూచర్ ప్లాన్స్ వదిలేసి నీ చుట్టూ తిరగాల అర్థం చేసుకోరా ప్లీజ్
వారిని పొజిషన్ లో వదిలేసి వెళ్ళడం నాకు బాధగానే ఉంది. నీ సింపతి ఇక్కడ ఎవరికి అక్కర్లేదు. ఎవరి లైఫ్ వాళ్ళని డిసైడ్ చేసావు కదా. చాలు. నేను ఎందుకు మారాలి? నన్ను మార్చిన సీన్ ఎవరికి లేదు. ఐఎమ్ వాట్ ఐఎమ్. నీ కర్మరా. బాయ్. ఏం మాట్లాడమంటావు ప్రియాంక? అయిపోయిందో అయిపోయింది, వదిలే. ఎలా వదిలేయమంటావు కార్తీక్? యుఎస్ లో ప్రతిరోజు నువ్వే గుర్తొచ్చేవాడివి. నీతో మాట్లాడాలని చాలా సార్లు ట్రై చేశాను కదా, ఎప్పుడైనా సరిగ్గా మాట్లాడావా? కనీసం నా మెయిల్స్ కి రిప్లై అయినా ఇచ్చావా? కార్తీక్ ప్లీజ్ రా. అమెరికా నుంచి ఏదేదో మాట్లాడాలని వచ్చాను. సారీ చెప్పాను కదా. సారీ చెప్పాల్సింది నేను ప్రియాంక. ఇప్పుడంతా మారిపోయింది ప్రియాంక. నీకే, నువ్వు నీ పాటికి అమెరికా వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళాక నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. ఇంజనీరింగ్లో 16 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా నేను ఎప్పుడూ బాధపడలేదు. ఆ నాలుగేళ్ల కాలేజ్ లైఫ్లో నువ్వు దొరికేవి చాలని ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడిని. కానీ నువ్వే నన్ను వదిలేపోయాక తట్టుకోలేకపోయాను ప్రియాంక. లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోకూడదు. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ క్లాస్ పీక్తో కదరా. నువ్వేంటి అలా స్టక్ అయిపోయావు? తెలియదురా, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు కదరా. కానీ నే ఒక్కడే ఎందుకు ఫీల్ అయ్యానరా? అయినా బాధలేదురా. కానీ ప్రియాంక వెళ్ళిపోయాక ఫస్ట్ టైం లైఫ్లో ఫెయిల్ అయ్యాను అనిపిస్తుందిరా. తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని అస్సలు ఉంచలేదురా. కానీ మా నాన్న చెప్పిందే కరెక్ట్ రా. మనం ఓడిపోయామని ఒప్పుకోనంత వరకు ఓటమి మన దగ్గరకు కూడా రాదురా. నాకు తెలుసురా, నేను ఫెయిల్ అయ్యాను కదా, అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ప్రియాంక వదిలేసి వెళ్ళింది కదా అని నేను దేవదాస్గా మిగిలిపోవాలనుకోవట్లేదురా. ఐ వాంట్ మూవ్ ఆన్ విత్ మై లైఫ్ రా. రేపటి నుంచి నేను అలాగే ఉంటాను. సో నెక్స్ట్ ఏంటి? ఇంకా డిసైడ్ చేయలేదు నాన్న, వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. బాడీ చాలా వీక్ అయింది. నేను మాట్లాడుతున్నది బాడీ గురించి కదా, నీ లైఫ్ గురించి. ఓ అదే, హెయిర్ కట్ చేయించుకోవాలి, జుట్టు బాగా పెరిగింది, చికాగా ఉంది. తర్వాత స్నానం చేయాలి. నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి నాన్న, మీరు కొంచెం డబ్బులు ఇస్తే షాపింగ్ చేయాలి. అంటే జాబ్ చేసే ఉద్దేశం లేదా? ఏంటన్న, ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. నువ్వు జాబ్ చేయకపోతే ఇంజనీరింగ్ చదవడం ఎందుకు, కష్టపడి పాస్ అవడం ఎందుకు? ఏంటన్న, జాబ్ జాబ్ అని చంపుకుంటున్నారు. నాకు లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి 1 ఇయర్ టైం కావాలి. ఉద్యోగం చేస్తూనే లైఫ్ గురించి తెలుసుకోవచ్చు, మేమంతా అలాగే తెలుసుకున్నాం. నో వే. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వస్తున్నావు. దట్ ఈస్ మై ఫైనల్ డిసిషన్. నాన్నకేమైనా పిచ్చా? నీ రానంటే ఆఫీస్కి రారా అని ప్రాణం తింటున్నా. ఫోన్లో వెళ్ళచ్చు కదరా. నువ్వు కూడా పార్టీ మారిపోయావమ్మా. కార్తీక్, నాన్న మాట కూడా వినొచ్చు కదరా. ఏం లేదురా, నువ్వు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఏడ్చావు గుర్తుందా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమ్మ షూజ్, అమ్మ సాక్స్, అమ్మ టై. నువ్వు హడావుడిగా రెడీ అవుతుంటే నీ వెంటబడి టిఫిన్ తినిపించేదాన్ని. ఇప్పుడు కూడా అలాగే నువ్వు హడావుడిగా పొద్దున్నే లేచి జాబ్కి బయలుదేరుతూ ఉంటే ఓ చేతిలో ఆఫీస్ ఫైల్స్ పట్టుకుని ఓ పక్కన షూస్ వేసుకుంటూ నేను నీకు బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను. నీ సెంటిమెంట్ కన్నా నా ఎమోషనే బెటర్. రేపు నుంచి ఆఫీస్కి వెళ్తానులే. Oh, Danny.
తెలిసి 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 నీ వల్లే మనసు మనసు కలిసే నీ వల్లే ఇంతలోనే ఈ వింత ఏమిటిలా.